హాయ్ ఫ్రెండ్స్ కమర్షియల్ ఎనర్జీ బిల్ అంటే ఏంటి దాంట్లో ఏ ఏ పారామీటర్స్ ఉంటాయి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి టైప్ టైప్ వచ్చేసి కమర్షియల్ బిల్ ట్యారిఫ్ టారిఫ్ వచ్చేసి ఇక్కడ హెచ్డి రిలేటెడ్ హెచ్డి రిలేటెడ్ అంటే ఏంటంటే మనకు వచ్చే ఇన్పుట్ సప్లై అనేది లెవెన్ కేవీ ఉంటుంది కాబట్టి దాన్ని హెచ్డి రిలేటెడ్ అని చెప్తాం సో హెచ్డి రిలేటెడ్ ఉండేది కమర్షియల్ ఎనర్జీ బిల్ అవుతుంది ఇక్కడ వచ్చేసి కాంట్రాక్ట్ డిమాండ్ కాంట్రాక్ట్ డిమాండ్ ఈజ్ నథింగ్ బట్ కస్టమర్ డిమాండ్స్ ఫ్రమ్ యూటిలిటీ ఇన్ స్పెసిఫైడ్ ఇంటర్వల్ కాంట్రాక్ట్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు టోటల్ కనెక్టెడ్ లోడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఈజ్ రిలేటెడ్ టు ఫ్యూచర్ లోడ్ ఎక్స్పాన్షన్ పర్పస్ నేను అజ్యూమ్ చేసుకునేది ఫైవ్ థౌజండ్ కేవీఏ కాంట్రాక్ట్ డిమాండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిడీ అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేవీఏ అవుతుంది సో ఇక్కడ పర్టిక్యులర్ మంత్ సపోజ్ ఏదో ఒక మంత్లో మీటర్లో రికార్డెడ్ డిమాండ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వచ్చింది అనుకోండి సో ఇక్కడ బిల్లింగ్ డిమాండ్ ఎంత వస్తుందంటే బిల్లింగ్ డిమాండ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వస్తుంది ఇక్కడ వచ్చేసి త్రీ కండిషన్స్ ఉంటాయి రికార్డెడ్ డిమాండ్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిడీ కన్నా తక్కువ వచ్చినా కూడా మనం పే చేయాల్సింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిడీకే పే చేయాలి ఒకవేళ రికార్డెడ్ డిమాండ్ అనేది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిడీ కన్నా ఎక్కువ వస్తే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వార్నింగ్ లెటర్ వస్తుంది అంటే కాంట్రాక్ట్ డిమాండ్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి వార్నింగ్ లెటర్ వస్తుంది థర్డ్ కండిషన్ వచ్చేసి రికార్డెడ్ డిమాండ్ అనేది ఫైవ్ థౌజండ్ కేవీఏ కన్నా ఎక్సెస్ అయితే అప్పుడు మనకి పెనాల్టీ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను కన్జ్యూమ్షన్ టెన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే టీఓడి మీటర్ రీడింగ్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి టీఓడి అంటే టైమ్ ఆఫ్ డే పర్టికులర్ టైం పీరియడ్ని ఏ జోన్ అంటాం అనేది ఇక్కడ తెలుసుకోవాలి సపోజ్ ఇక్కడ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఉన్న టైం జోన్ని మనము మార్నింగ్ పీక్ అంటాం తర్వాత మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉన్న టైం జోన్ని నార్మల్ అంటాం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఉన్న టైం పీరియడ్ని ఆన్ పీక్ అంటాం నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఉన్న టైం జోన్ని హాఫ్ పీక్ అంటాం డీటెయిల్ బిల్ డిస్క్రిప్షన్ సో బిల్లో ఉన్న కంప్లీట్ పారామీటర్స్ గురించి ఒక స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ వచ్చేసి డిమాండ్ ఛార్జెస్ డిమాండ్ ఛార్జెస్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిడీ ఏదైతే కాంట్రాక్ట్ డిమాండ్ ఉందో దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సిడీని మనము ఎంత ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వచ్చింది సో ఇక్కడ అదే మెన్షన్ చేశాం డిమాండ్ ఛార్జెస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేవీఏ ఇక్కడ ఒక్కొక్క కేవీఏకి టూ ఫార్టీ రూపీస్ పే చేయాలి ఇక్కడ టోటల్గా ఎనర్జీ కన్జ్యూమ్షన్ ఎంత అయింది టోటల్గా టెన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ కన్జూమ్ అయింది అజ్యూమ్షన్ సో ఇక్కడ ఎనర్జీ ఛార్జెస్ ఫస్ట్ టూ ల్యాక్ యూనిట్స్కి ఒక్కొక్క యూనిట్కి ఎయిట్ రూపీస్ నైంటీ పైస్ పే చేయాలి ఈ దీంట్లో ఫస్ట్ ట్వంటీ టూ ల్యాక్ యూనిట్స్కి సో ఎనర్జీ ఛార్జెస్ ఫర్ ది నెక్స్ట్ ఎయిట్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ ఒక్కొక్క యూనిట్కి నైన్ రూపీస్ పే చేయాలి ఎనర్జీ ఛార్జెస్ ఫర్ మార్నింగ్ పీక్ ఇందాక మనం పీక్స్ గురించి టీ టైమ్ ఆఫ్ డే గురించి తెలుసుకున్నాం కదా అంటే ఎనర్జీ ఛార్జెస్ ఫర్ మార్నింగ్ పీక్ అంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు ఎంతైతే రీడింగ్ కన్జ్యూమ్షన్ వచ్చిందో ఆ రీడి ఆ కన్జ్యూమ్షన్కి ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క రూపీ చొప్పున పే చేయాలి నెక్స్ట్ ఎనర్జీ ఛార్జెస్ ఫర్ ఆన్ పీక్ ఎనర్జీ ఛార్జెస్ ఫర్ ఆన్ పీక్ అంటే టైం డ్యూరేషన్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు ఎంతైతే కన్జూంషన్ వచ్చిందో ఆ కన్జూంషన్కి ఒక్కొక్క ఒక్కొక్క యూనిట్కి వన్ రూపీస్ చొప్పున పే చేయాలి సో నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఎనర్జీ ఛార్జెస్ ఫర్ ఆఫ్ పీక్ ఆఫ్ పీక్ అంటే ఏంటనేది ఇంటర్వ్యూలో అడుగుతారు ఆఫ్ పీక్ అంటే ఎనర్జీ ఛార్జెస్ ఫర్ ఆఫ్ పీక్ అంటే నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎంతైతే ఎంత అయితే పవర్ కన్జ్యూమ్షన్ వచ్చిందో ఆ ఒక్కొక్క పవర్ కన్జ్యూమ్షన్ యూనిట్కి మైనస్ వన్ రూపీస్ చొప్పున పే చేయాలి అంటే సపోజ్ ఇక్కడ వన్ ల్యాక్ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంటూ వన్ సో ఇక్కడ మనం వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు సో దట్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దట్ ఈజ్ ది ఆఫ్ పీక్ సో ఇక్కడ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే వాట్ ఈజ్ స్లాబ్ వన్ వాట్ ఈజ్ స్లాబ్ టూ వాట్ ఈజ్ మార్నింగ్ పీక్ వాట్ ఈజ్ ఆన్ పీక్ వాట్ ఈస్ ఆఫ్ పీక్ లైక్ దట్ ఇన్ ఇంటర్వ్యూ దే విల్ ఆస్క్ ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ సో టోటల్గా కన్జ్యూమ్షన్ అయిన యూనిట్స్ పర్టిక్యులర్ మంత్లో టెన్ లాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కిలో వాట్అవర్స్ కిలో వాట్అవర్ ఇస్ నథింగ్ బట్ యూనిట్స్ సో ఇక్కడ టోటల్గా టెన్ లాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ కన్జ్యూమ్ అయితే ఒక్కొక్క యూనిట్కి జీరో పాయింట్ టూ టూ పైస్ పే చేయాలి దట్ ఈజ్ ది ఫ్యూయల్ కాస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ ఆన్ రెవెన్యూ ఇంట్రెస్ట్ ఆన్ ట్యాక్స్ ట్యాక్స్ దిస్ ఈజ్ మేనేజింగ్ లెవెల్ కరెంట్ బిల్ అమౌంట్ సో పైన చెప్పిన అన్ని పారామీటర్స్ని సమ్ చేస్తే వచ్చేది కరెంట్ బిల్ అమౌంట్ అరియర్స్ ఇది యాక్చువల్ కరెంట్ బిల్ అమౌంట్ నెక్స్ట్ వచ్చేసి అరియర్స్ అరియర్స్ అంటే లాస్ట్ మంత్లో కానీ ఏదైనా పెండింగ్ అమౌంట్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ చేస్తారు బిల్ కరెక్షన్ బిల్ కరెక్షన్ అంటే ఏదైనా మిస్టేక్స్ బిల్ లో ఏదైనా మిస్టేక్స్ ఏవైనా ఉంటే బిల్ కరెక్షన్ చేసేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి లేట్ పేమెంట్ ఛార్జ్ ఆన్ అన్పేడ్ ఏఎస్డి సో ఇక్కడ ఏఎస్డి అంటే అడిషనల్ సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ ఈబి అంటే ఏదైతే ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందో దాంట్లో వర్క్ చేస్తున్న సెక్యూరిటీ డిపార్ట్మెంట్కి ఎవ్రీ ఇయర్ పే చేయాలి ఎవరు కస్టమర్స్ సో ఇక్కడ డొమెస్టిక్ పర్పస్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి కమర్షియల్ పర్పస్ అయితే థౌజండ్ రూపీస్ పర్ ఇయర్ పే చేయాలి ఒకవేళ ఇది రిఫండ్ అవుతుంది ఎప్పుడు రిఫండ్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం మీటర్ వద్దు పవర్ సప్లై వద్దు అని మీటర్ని టర్మినేట్ చేసేస్తే అప్పుడు ఈ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది నెక్స్ట్ బిల్ రౌండింగ్ అడ్జస్ట్మెంట్ సో ఇక్కడ వచ్చేసి రౌండ్ డిజిట్స్ జీరో జీరో డిజిట్స్ కోసం ఇక్కడ బిల్ రౌండింగ్ అడ్జస్ట్మెంట్ సో ఇది వచ్చేసి అప్ అయినా కావచ్చు లేదా డౌన్ అయినా కావచ్చు ఇది రౌండ్ రౌండ్ ఫిగర్ కోసం బిల్ రౌండింగ్ అడ్జస్ట్మెంట్ని యూజ్ చేస్తారు సో కమర్షియల్ ఎనర్జీ బిల్లులో టోటల్ నెట్ పేయబుల్ అమౌంట్ అనేది ఈ చార్జెస్ ఈ అమౌంట్ అంతా సమ్ చేస్తే వచ్చేదే మనకి నెట్ పేబుల్ అమౌంట్ అవుతుంది ఈ టోటల్ కంప్లీట్ పారామీటర్స్ని సమ్ చేయాలి డిమాండ్ ఛార్జెస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కేవీఏలో ఒక్కొక్క కేవీఏకి టూ ఫార్టీ రూపీస్ పే చేయాలి అని చెప్పాం కదా అలాగే ఇక్కడ ఫ్యూయల్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ జీరో పాయింట్ టూ టూ పైస్ పర్ కిలో ఒకటి అవర్ అని చెప్పాం కదా ఇవన్నీ కూడా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క విధంగా ఛార్జెస్ అనేది ఉంటుంది ఇక్కడ మీటర్ కాన్స్టెంట్ అనేది మీటర్ పైన కేహెచ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ టూ అని మెన్షన్ చేసి ఉంటారు మీటర్ పైన సో ఈ కేహెచ్ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ టూ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఈచ్ రెవల్యూషన్ ఆఫ్ ది డిస్క్ సెవెన్ పాయింట్ టూ వ్యాట్ హెవర్ హ్యాస్ బీన్ యూజ్డ్ అంటే ఆ ఎనర్జీ మీటర్లోన డిస్క్ ఒక రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి సెవెన్ పాయింట్ టూ వ్యాట్స్ పర్ హవర్కి కన్జ్యూమ్ అవుతుంది దాన్నే మనం ఏమన్నామంటే మీటర్ కాన్స్టెంట్ అని అంటామన్నమాట సో దాన్ని కేహెచ్తో రిప్రజెంట్ చేస్తారు సో ఇది ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు మీటర్ కాన్స్టెంట్ అంటే ఏంటి అనేది థ్యాంక్ ఫర్ వాచింగ్